ఉక్రెయిన్ చైనా మీద ఆశలు పెట్టుకుంది. ఏమని? రష్యా అధ్యక్షుడు పుతిన్తో మొన్ననే కలిసి వచ్చాడు జిన్పింగ్. అట్లాగే ఉక్రెయిన్తో కూడా కలిసి వస్తాడని, కలవడానికి రెడీ అయితే మీరు రండి అని చెప్పాడు. లేదు ఫోన్లోనే మాట్లాడతామన్నాడు జిన్పింగ్. లేదు లేదు మీరు వస్తే టైం తీసుకోండి, పర్లేదు నేను కొన్ని రోజులు ఆగుతాన్నాడు జిన్పింగ్. ఇక్కడ కొన్ని రోజులు టైం అయిపోయింది. ఇప్పుడు తాజాగా జిన్పింగ్ ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడాడు. శాంతి సామరస్యాలు అత్యంత ముఖ్యమైనటువంటిది, యథాతథ స్థితి కొనసాగిద్దాం అని చెప్పాడు. ఇది ఉక్రెయిన్కి షాక్. ఎందుకంటే యథాతథ స్థితి అంటే ఏంటి? ఇప్పటికే లుహాన్స్కి, డొనెట్స్కి, జపోరిజియా, కెర్సన్, బాక్ముత్, సాలిడార్, అద్వైక ఈ ప్రాంతాలన్నీ రష్యా చేతిలో ఉన్నాయి. రష్యా చేతిలో ఉన్నాయని రష్యా చేతిలోనే ఉంచి మిగతా ప్రాంతాల్లో ఉక్రెయిన్ ఉండేటట్టు కాల్పుల విరమణ అన్నటువంటి ప్రతిపాదన. కాల్పుల విరమణ చేయడం అంటే ఉక్రెయిన్ లొంగిపోయినట్టు అవుతుంది, లేదా ఉక్రెయిన్ ఆ మిగతా ప్రాంతాన్ని నడుపుకోవాలి. అక్కడ తను మొదటిసారి ఈజీగా గెలిచాడు. ఈసారి జనాలు పచ్చిబూతులు తిట్టుకుంటున్నారు జెలెన్స్కీని. ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు ఇతర దేశాలకు పారిపోయినటువంటి పరిస్థితి, తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ దశలో అక్కడ ప్రజల్లో హీరో అవ్వాలనుకుంటే ఇదే జరిగితే విలన్ అవుతాడు. దాంతో చైనా మీద నమ్మకం పెట్టుకుని చైనా ద్వారా తను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రష్యా వెనక్కి వెళ్ళిపోయేటట్టు ఈ ప్రాంతాలన్నిటి వదిలేసి అప్పుడు కాల్పుల విరమణ, అట్లాగే తటస్థంగా ఉంటాము, నాటోలో చేరకుండా అన్నటువంటి రూట్లో వరకు సంతకం పెడతాననేది జెలెన్స్కీ పద్ధతి. దానికి నో అనేటువంటి పద్ధతి. కాబట్టి రష్యా వెనక్కి వెళ్ళదు, ఉన్నది వదిలేయాలా. ఉక్రెయిన్కి ఇదో పెద్ద సంకటం.